ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది మీకు, ఆ స్టూడెంట్ అలాంగ్ విత్ సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అంటే ఇప్పుడు మేము వివేక్ని అంటే క్యారెక్టర్ ఆర్టిస్టే కాకుండా ఇంకా ఫ్యూచర్లో బేసిక్గా అందరూ కలలుగానే హీరో రోల్ అలాంటిది ఏదైనా చూడొచ్చు అంటారా మేము? అలాంటి డ్రీమ్ ఏం లేదు, బట్ నాకు సింగింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సింగింగ్. సింగింగ్ ఇంట్రెస్ట్. డ్రీమ్ అంటే యాక్చువల్గా డ్రీమ్ టు బికమ్ ఏ సింగర్. ఏదో కనపోయి ఏదో అయిపోతారు అంటారు కదండి, అలా 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 అయిపోయింది నా లైఫ్లో కూడా, కొన్ని ట్విస్ట్లు అలా అలా అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు బేసిక్గా ఎవరి మ్యూజిక్ అంటే ఎక్కువగా వింటూ ఉంటారు? నేను బేసిక్గా యాక్చువల్లీ ఐఎమ్ నార్త్ ఇండియన్, మదర్ టంగ్ హిందీ, ఎక్కువ హిందీ వింటూ ఉంటాను. తెలుగులో అంటే మిమ్కీరో అని వాళ్ళది నార్మల్, హిందీ ఎక్కువ హిందీయే వింటాను. నాకు కైలాష్ కేర్ అండ్ ఆతిఫ్ అస్లం వాళ్ళవి ఎక్కువ. తెలుగులో తెలుగులో గీతా మాధుర్వి, లైక్ హర్ వాయిస్. ఓకే, అంటే జెంట్స్ లో మీరు ఎక్కువగా పాడే పాటలు, మీరు మీకు సింగింగ్ ఇష్టం కాబట్టి నాకు ఫ్రీక్వెంట్ గా అంటే నేను ఎక్కువ సూర్య సన్ ఆఫ్ కృష్ణ పాటలు ఎక్కువ పాడుతాను. ఒక పాట కోసం, మా వ్యూస్ కోసం. అయ్యా ఓకే. మొన్న కనిపించావు మై మరిచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికాను, కాలమే వృధా అయినే పరువాలు నీ వెన్నెల. కనలేని ఆవేదన నీ పొద్దే నా తోడు వచ్చేలా, ఊరంతా చూసేలా అవుదాం జత. ఓహో, త్రాసులో నిన్నే పెట్టి తుకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే. హో, ముఖం చూసి పలికే వేళ అదే ప్రేమ చూసిన నేను హత్తుకోకపోతాను అందగాడ. హో, నీడవోల వెంబడి ఉంట తోడుగా చలి పొగవాళ్ళ పరుగున వస్తా పక్కనే చలి. ఓ, నువ్వు లేక నేను లేను లోకమన్నది. వావ్, సూపర్, చాలా బాగా పాడారు. ఏదో, సో హూ ఇస్ షీ? అంటే చెప్పలేను, అంటే ఉన్నారు కానీ ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్. ఐఎమ్ లవ్ ఫెయిల్యూర్. ఓ, ప్రేమ పాట నవ్వులాట ఒక్కటేరా. Please subscribe our YouTube channel M6 TV.